జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతానని చెప్పకుండానే చేసి చూపిస్తున్నాడు. అంతకు మించినటువంటి ముఖ్యమంత్రి రాడు, రాలేడు కూడా. ఇంతవరకు రాలేదు, ఇక రాడు కూడా. ఇటువంటి ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి, పేదల మనిషి, పేదలకి అండగా ఉండే మనిషి. పేదలు పేదలు బడుగు వర్గాలే నా మనుషులు అని ఆయన చెప్పాడు, చేస్తున్నాడు. ఆయనకి మించినటువంటి ముఖ్యమంత్రి ఇక రాలేడు. ఎవరు కూడా ఆయన్ని ధీటుగా ఎదిరించలేరు, జయించలేరు. ఆయనే మినిమం ఇంకా 30 సంవత్సరాల వరకు ఆయనే ముఖ్యమంత్రి, ప్రజాధారణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయనే. ఇంకా ఆయనకి మించినటువంటి వాడు రాడు, రాలేడు కూడా. ఎంతమంది వచ్చినా సరే ఆయన ఏం చేయలేరు. ప్రజలు ఉన్నారు, ఆయనకి ప్రజలే ఉన్నారు. అందరు ప్రజలే, అందరు పేదవాళ్లే. పేదవాడు ఓటు అయిపోతే ఎవడో గెలవడు. అలాంటి పేదవాళ్ళు ఆయన పక్షాన ఉన్నారు. కాబట్టి పేదవాళ్ళని నమ్ముకున్నాడు, పేదవాళ్ళని బాగు చేస్తున్నాడు, పేదవాళ్ళని ఆదుకుంటున్నాడు. ఆ పేదవాళ్ళు ఆయన్ని గెలిపిస్తారు, ఆయన్ని మళ్ళీ గెలిపించుకుంటారు. 30 సంవత్సరాల వరకు ఆయనే ముఖ్యమంత్రి. ఒక్కసారి చూడండి ఎంతమంది పేదవాళ్ళు, పేదలే ఇక్కడ ఉన్నది. ధనిక వర్గాలు రారు, రాలేరు కూడా. కాబట్టి ఈ ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రి రాడు. యువ ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రి. ఇంతకు మించినటువంటి ముఖ్యమంత్రి రాలేడు, రాలేడు, రాలేడు. ఎంతమంది కూడా కలిసి వచ్చినా సరే ఆయన ఏం చేయలేరు. ఆయన సింహమే, నిజంగా సింహమే. సింహం సింగిల్గానే వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి. ఎన్ని గుంపులు వచ్చినా సరే ఏం పీకలేవు ఆయన్ని. కారణం ఏంటంటే ఒక్కడిగానే పార్టీ పెట్టాడు, ఒక్కడిగానే గెలిచాడు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒంటరిగా వచ్చాడు, మొన్నే ఓడిపోయాడు. అంతకుముందు 2 సార్లు కాలనీలు కలుపుకొని వచ్చాడు కాబట్టి గెలిచాడు. మొన్నే ఒకసారి ఏదో ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. అదే అతని స్ట్రాటజీ, అతనికి ఉన్నటువంటి వీక్నెస్. అతను ఎప్పుడు కూడా ఒంటరిగా రాలేడు, గెలవలేడు. అతని వల్ల కాదు, మన మా గుడివాళ్ళలో నాని సింహం, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే సింహం.